సో ఇప్పటి వరకు చాలా చాలా సీరియల్ చేశారు, చాలా రకాల క్యారెక్టర్స్ చేశారు, ఐదర్ నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ చాలా చేశారు. సో మనం ఎంత సీరియల్ చేసినా ఎంత క్యారెక్టర్ చేసినా దాంట్లో ఒక బెస్ట్ అనేది ఉంటుంది ఎప్పటికైనా సరే. ఎస్, సో మీకు అలాంటిది బెస్ట్ సీరియల్ అండ్ బెస్ట్ క్యారెక్టర్? ప్రతి క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా అనిపించేవి నేను ఏదైనా చేసినప్పుడు. బట్ నా ఫస్ట్ సీరియల్ అభిషేకం కాబట్టి అది ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు. క్యారెక్టర్ నేమ్? క్యారెక్టర్ నేమ్ అందులో నేను డ్యూయల్ రోల్ చేశాను, సంధ్య అండ్ శిరీష. టూ క్యారెక్టర్స్ కూడా నాకు చాలా ఇష్టం. అండ్ జానకి ఎన్ని ఇయర్స్ చేశారు? ఆల్మోస్ట్ ఎండ్ అయ్యే వరకు నేను చేస్తూనే ఉన్నా. అప్పటికే నేను టూ సీరియల్స్ చేస్తూ ఉన్నా. అండ్ ఇంకొకటి, మనకి సీరియల్స్ అప్పుడు అందరూ ఎవరి రూమ్ లో వాళ్ళు కూర్చొని తింటాము, బట్ జానకి కలగన సెట్ లో మాత్రం ఎవరు ఏ ఇంత బాక్స్ తీసుకొచ్చినా అందరూ ఒక్కొక్క స్పూన్ షేర్ చేసుకుని ఒక రౌండ్ టేబుల్ పెట్టుకుని తినేవాళ్ళం అనమాట. అండ్ ఐఎమ్ రియల్లీ మిస్సింగ్ దోస్ డేస్. మధ్య కూడా మీరు చాలా సీరియల్స్ చేశారు అనుకుంటా, 2-3 సీరియల్స్ కూడా? 3-3 సీరియల్స్ చేస్తున్నాను. 3-3 సీరియల్స్ కూడా అంటే అంత బిజీ ఆర్టిస్ట్. సో విష్ణు ప్రియ ఫస్ట్ సీరియల్ రికమెండేషన్ ఎంత? అండ్ ఇప్పటికీ విష్ణు ప్రియ తీసుకుంటున్న రికమెండేషన్? ఇది నిజంగా మీ క్వశ్చనేనా? ఆఫ్ కోర్స్ నాది అండ్ మా టీమ్ వాళ్ళది అండ్ మిమ్మల్ని చూస్తున్న అభిమానులది. నా ఫస్ట్ రికమెండేషన్ 1500 నుంచి 15,000 అయింది. ఓహో, ఇంకా అయ్యింది కానీ అదైతే ఓకే. ఇప్పుడు సీరియల్ పరంగా ఇది అండ్ యూట్యూబ్ లో ఎంత సంపాదిస్తున్నారు? అబ్బా, సో ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ లో అవుతూ ఉంటుంది. రెగ్యులర్ గా వీడియోస్ చేస్తే బాగానే వస్తుందేమో, ఒక 10 లక్షలు, అంత ఏం రావట్లేదు. బట్ ఆయన 10 లక్షలు రావచ్చేమో అంటున్నారు, కానీ చెప్పట్లేదు అంటే మేబీ 10 లక్షలు రావచ్చు. 10 లక్షలు అంటే 10 బిల్డింగ్లు కడతాను కదా. లేదు. సో అమర్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అమర్ నాకు నాకంటే పెద్ద ఆడే అయినప్పటికీ నన్ను అక్క అని పిలుస్తాడు. అండ్ ఆ రెస్పాన్సిబిలిటీస్ నేను చాలా తీసుకుంటాను. తన లైఫ్ లో అక్క అనేది లేదు అని చెప్పి, తన మ్యారేజ్ కి కానీ మ్యారేజ్ కి ముందు కానీ, అండ్ ఇప్పటి వరకు ఎవరికి తెలియని విషయం, వాడు ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ కూడా నాకే ఇచ్చాడు. అండ్ ఫస్ట్ ఇంటికి తేజుని తీసుకుని రావటం, ఇవన్నీ కూడా జరిగినాయి. మీరే దగ్గర ఉండి చాలా వరకు తెలుసు. ఇప్పటికీ కూడా ఆ ప్లేస్ అనేది నాకు ఇచ్చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇద్దరం కలిసి సీరియల్ చేస్తున్నాం, అందులో తను నాకు బావగారు. అవునా? సో నాకు చాలా కష్టంగా ఉండేది ఆ బావగారు అని అంటే. అండ్ ఇంకా ఫ్యూచర్ లో మంచి మంచి మూవీస్ తో మంచి హీరో అవుతాడని అనుకుంటున్నాను. మీరు తేజ్ తో పాటు బిగ్ బాస్ హౌస్ కి ఒక బ్రేస్లెట్ పంపించారు అమర్ కోసం, వచ్చింది. మేమందరూ చూసాము అండ్ వాడు ప్రత్యేకంగా కెమెరా ముందు కూడా వచ్చి మీకు థ్యాంక్స్ చెప్పాడు. నాకు అక్క 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 అంటే అర్థం కాలేదు. తర్వాత వచ్చి విష్ణు అక్క అంటే, అరే నువ్వు అక్క అంటావరా? సో ఇప్పుడు జస్ట్ అమర టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకో. థ్యాంక్ వేస్తుంది నాకు. బట్ మీరు నిజాన్ని నిర్భయంగా చెప్తారని నేను బిలీవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు నిజం చెప్పండి, నేను అమర్ నామినేషన్ లో ఉన్నప్పుడు మీరు శోభకి ఓట్ చేశారా లేదా అమర్దీప్ కి ఓట్ చేశారా? అమర్దీప్ కి ఓట్ చేశారా. ఒకవేళ మీకు బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే వెళ్తారా? కేసు ఏమైనా ఛాన్స్ వస్తే సిద్ధుకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, కానీ నాకే కొంచెం భయం అన్నమాట. కపుల్ గా వెళ్ళరా? కపుల్ గా అసలు వెళ్ళం. మీ అభిషేకం నుంచి స్టిల్ ఇప్పుడు వరకు చాలా సక్సెస్ ని చూసారు అండ్ లైఫ్ అంటేనే అలా అప్స్ అండ్ డౌన్ ఉంటుంది. సో ఈ సక్సెస్ వెనక అఫ్కోర్స్ స్ట్రగల్ అనేది ఉంటుంది. ఎన్ని స్ట్రగల్ ని ఫేస్ చేశారు, ఆ అడల్స్ ఏంటి ఒకసారి మీ ఫ్యాన్స్ కి కూడా చెప్పొచ్చు కదా. సక్సెస్ అనేది చాలా ఈజీగా అయితే ఎవరికి రాదు, చాలా కష్టపడాలి. కొంతమందికి మాత్రమే ఏదో లక్ తో వస్తుంది, వాళ్ళలో నేనొకళ్ళు అనుకోవచ్చు. దాని తర్వాత అనుకోకుండానే మ్యారేజ్ అయిపోవడం, ఇంకా టైం అది సెట్ అవ్వకుండా ఉండడం, తమిళ సీరియల్స్ అవి ఇవి, ఇంకా అసలు ఎప్పుడు ఏది వెనక్కి తిరిగి చూసుకోలేదు. బట్ హైదరాబాద్ వచ్చినప్పటికీ మేము కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేసామన్నమాట. అండ్ ఈవెన్ తినడానికి కూడా చాలా కష్టమైంది. అండ్ ఫస్ట్ హైదరాబాద్ వచ్చిన 2 ఇయర్స్ మాత్రం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. అండ్ అలానే స్టడీస్ కంటిన్యూ అయ్యాయి, దాని తర్వాత నుంచి అంతా హ్యాపీగానే ఉంది. సో విష్ణు ప్రియ అయితే చూడడానికి చాలా ఓమ్లీగా ఉంటారు, ఎస్ అఫ్ కోర్స్ అందరికీ తెలుసు. చూసే వాళ్ళకి మాత్రమే నేను ఇలా సాఫ్ట్ గా కనిపిస్తాను, కానీ మా వాళ్ళందరూ అసలు నేనంటే హడలిపోతూ ఉంటారు అనమాట. మీరు 6 కి లెగాలంటే 6 కి లెగాల్సింది అంతే, ఇది చేయకూడదు అంటే చేయకూడదు. ఈవెన్ అమర్ కూడా భయపడతాడు.
విష్ణుప్రియ పార్టీ గర్ల్? అంటే పార్టీకి అలా వెళ్తూ ఉంటారా? పార్టీస్ చేస్తాం, లైక్ బర్త్డేస్ పార్టీస్ అలాంటివి అన్ని చేస్తూ ఉంటాం, కానీ మరీ అంత పబ్స్ కి వెళ్ళేంత పార్టీస్ అయితే ఎప్పుడు చేయలేదు. అయితే సిద్ధుకి అయితే టార్చర్ పెట్టారు, మీరు పబ్ తీసుకెళ్ళు పార్టీకి వెళ్దాం పదా. తను పెట్టాడు కదా నన్ను ఫస్ట్, తనే పెట్టాడు ఫస్ట్. తను ఎప్పుడు జిమ్ కి వెళ్ళాలి అండ్ తను ఎప్పుడు ఫుడ్ అది ఫుల్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ అలా ఉన్నారు అనమాట ప్రస్తుతానికి అయితే. ఈవెన్ అసలు కంప్లీట్ గా రైస్ కూడా మానేసి ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిపోయింది. మీరు నేను అన్ని ఫుల్ గా తినేస్తాను, జిమ్ కి వెళ్తూ ఉంటాను. బట్ ఆయన ఎలా అండి, అప్పటి నుంచి ఎప్పుడు చూసినా విష్ణుప్రియ ఒకలాగే ఉంటారు? అంటే నేను తినేది 2-2 అవర్స్ కి కొంచెం కొంచెం కింద తింటూ ఉంటాను, దానికంటే అవతల వాళ్ళ బ్రెయిన్ ఎక్కువ తింటూ ఉంటా కాబట్టి లావ్ అవ్వట్లేదు. ఒకవేళ షూట్ అట్లా ఉంటే ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఫుడ్ అండ్ ఆల్? షూట్ ఉంటే తను వెళ్ళేటప్పుడే నేను మార్నింగ్ 5:30 కల్లా లెగిసి 7:30 వరకు నేను ఫినిష్ చేసేస్తాను మొత్తం, ఆయాంజ్ కి మాకు ఏం కావాలి ఏంటి అని, అండ్ 8 o'clock నేను వెళ్ళిపోతా. మంచి కుక్క మీరు, అంటే వంట బాగుండుతారా? నాన్ వెజ్ ఆర్ వెజ్? నాన్ వెజ్ బాగుంటాను, వెజ్ కూడా బాగుండుతాను. బట్ నాన్ వెజ్ లో బాగా అమర్ కి ఫేవరెట్ కదా చికెన్ మజ్జిగ పులుసు. అమర్ అయితే హౌస్ లో మనం తినలేని వెరైటీ అని చేసి పెట్టారు, అవన్నీ తిన్న తర్వాత కూడా మీరు ఆడారంటే చాలా గ్రేట్. ఆ టేస్ట్ గురించి అమర్తోని మాట్లాడండి. సో ఏంటంటే మీ లవ్ స్టోరీని మీరు చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పారు కదా. సో మీరు కూడా చెప్పారు సిద్ధు అయితే మీకు ప్రపోజ్ చేయలేదు, మీరు కూడా సిద్ధుకి ప్రపోజ్ చేయలేదు, కాబట్టి మేము మీకు ఒక మంచి ఛాన్స్ ఇస్తున్నాము. ఆడియన్స్ కూడా ఎస్ ఎవరికి చేయాలి? ఏం లేదు, సిద్ధుకి కాల్ చేసి ఒక్క ప్రపోజ్ చేయండి. ఏ ఎన్నిసార్లు చేస్తాం, చేసిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ లేదు కొత్త వాళ్ళు రమ్మనండి. అయితే ఇప్పుడు ఒకటి చెప్పండి, మీరు 7 ఇయర్స్ అయిపోయింది పెళ్లి అయ్యి, ఇప్పుడు కూడా విష్ణుప్రియకి ప్రపోజల్ వస్తుందా? ఎందుకు రావు? అవునా, రావా రావా, నాకు ఎందుకు అనిపిస్తుంది కాఫీ కాస్త హాట్ గా అవుతున్నట్టు. చెప్పాను కదా షో అయిపోయే లోపు మీకు కొంచెం హాట్ గా అనిపిస్తుంది. కొంచెం దాని ఏమంటారు ఐస్ క్యూబ్స్ తీసుకురండి, హాట్ హాట్ గా తాగితే బాగుంటది కదా. ఎనీవే వింటర్ కాబట్టి మనం కాఫీ తాగుతూ కూల్ గా మాట్లాడదాం. సో అలాగే మీరు ఇప్పుడు సిద్ధుకి కాల్ చేసి ఐ లవ్ యూ సిద్ధు అని చెప్పండి. కాల్ రిసీవ్ చేయగానే హలో అన్నోదు, ఏం చెప్పొద్దు, ఎక్కడ ఉన్నారు ఏం చెప్పకుండా ఐ లవ్ యూ అని చెప్పండి. సో చూద్దాం సిద్ధు ఎలా రెస్పాండ్ అవుతారని. ఎవరికి తెలియని విషయం ఏంటంటే రోజుకి 10 సార్లు ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్తూ ఉంటాం. నా ఫోన్ ఎత్తకుండా వెయిటింగ్ లో కాదు, నేను ఇప్పుడు ఫోన్ చేస్తున్నప్పుడు నీ ఫోన్ వెయిటింగ్ లో వచ్చింది కదా, నువ్వు కట్ చేసి ఫోన్ చెయ్యాలి కదా, ఎవరితో మాట్లాడుతున్నావు, అంత ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు నీకు? ఈ లోపు ఆలోచించేస్తున్నావు స్క్రిప్ట్ ఎవరని చెప్దామని. కొత్తగా మాట్లాడుతున్నావు, అక్కడి నుంచి ఏమైనా కాల్ చేయించారండి? అలా ఏం లేదు కానీ సరే అయితే వచ్చేస్తున్నా, అయిపోయింది, బాయ్. ఓకే బాయ్ బాయ్ బాయ్.